ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? రూపలత. రూపలత, ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు? సామర్లకోట. సామర్లకోట, ఓ నైస్. హాయ్. హాయ్ అండి. మీ పేరేంటి? శిరీష. శిరీష, నువ్వు ఎక్కడ నుంచి వస్తున్నావు? హైదరాబాద్. హైదరాబాద్. ఇద్దరికైనా పరిచయం ఉందా? లేదండి. నువ్వు అసలు లేదా ఇక్కడికి వచ్చాకేనా? సో రెడీయా ఇద్దరు వంటలు చేయడానికి? వెరైటీస్ అవి ట్రై చేస్తూ ఉంటారా? వచ్చా. ఓకే సరే, ఫస్ట్ ఈరోజు మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము. ఓకేనా? రాజ్మా. సో రాజ్మా అంటే ఇవి ఇస్తాను అనుకోకండి, చక్కగా ఉడికించినవే ఇస్తాను, ఎందుకంటే ఇవి కొద్దిగా టైం పడుతుంది కదా. సో రాజ్మాతో ఈరోజు వెరైటీస్ చేస్తారు వీళ్ళిద్దరు కూడా. సో రాజ్మా తెలుసు కదా, కాంబినేషన్స్ వాడితే బాగుంటుంది. సో దేంట్లోకి అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. రైస్ ఐటమ్స్, చపాతీ, రోటీస్ అలాంటి వాటిలో కర్రీ ఐటమ్స్ కూడా బాగుంటాయి. స్నాక్స్ కూడా చేసుకోవచ్చు, అంటే కట్లెట్స్ అట్లాంటివి. సో ఫాస్ట్గా ఆలోచించండి ఇద్దరు రాజ్మాతో ఏం చేయొచ్చు అనేది. ఏం ఆలోచించారు రూప గారు? రాజ్మా కుర్మా. రాజ్మా కుర్మా చేస్తారు. ఓకే, సో ఫస్ట్ మీరు కుర్మా స్టార్ట్ చేసేస్తారా? ఓకే. ఓకే అండి, మరి రాజ్మా కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రాజ్మా కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రాజ్మా 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొబ్బరిపాలు 1/2 కప్పు, ఉడికించి మెదిపిన బంగాళాదుంప 1, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టమాటో పేస్ట్ 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. సో రూపా గారు స్టార్ట్ చేద్దామా? ముందుగా ఆయిల్ వేయాలి. ముందుగా అనుమానంగా చెప్తున్నారు, ఆయిల్ వేయాలా వద్దా అన్నట్టు. ఓకే, సో సరిపడా వేసేస్తున్నారా? సరిపడా ఆయిల్ అయ్యింది. నెక్స్ట్ ఉల్లిపాయలు. ఉల్లిపాయలు ఇంకా దీంట్లో ఏమి పోపు అలా ఏం లేదా? మసాలా దినుసులు కానీ వేయాలండి. తర్వాత మసాలా దినుసులు లేవండి. మసాలా, గరం మసాలా పౌడర్ వేస్తామండి. ఒక 5 మినిట్స్ మూత పెడదామా? మూత పెడదాం, మగ్గుతాయి. సో ఏమన్నా ముందు రెడీ చేసి పెట్టారా? బంగాళాదుంప ఉడికించానండి. ఉడికించి పేస్ట్ చేసి ఉడికించి పేస్ట్ చేశాను. ఇదేంటి ఎర్రగా ఉంది? టమాటా పేస్ట్ అండి. టమాటానా? పండు మిర్చి పేస్ట్ లా ఉంది అది. టమాటా అండి. ఇంకా ఏంటి, ఇది రాజ్మా పేస్ట్? రాజ్మా పేస్ట్. ఉడికించిన వాటిలో కొద్దిగా పేస్ట్ చేసి పేస్ట్ అంటే గ్రేవీ గ్రేవీ కోసం. ఓకే ఓకే. నెక్స్ట్ ఏం వేద్దాం ఇందులో? మిర్చి. సరిపడినా మిర్చి వేసుకోవాలండి. కారం అంతా ఇంక ఇదేనా? లేదండి, కారపొడి వేస్తాను. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి. సరిపడా వేసేస్తున్నారా? సరిపడే. మీరు 1/2 స్పూన్ 1 స్పూన్ అన్నారు అనుకోండి, వంటలు ఇప్పుడే నేర్చుకునే వాళ్ళు నిజంగానే అంతే వేసుకోలేము అనుకుంటారు. సో ఉప్పు టేస్ట్ కి తగ్గట్టుగా టేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. తర్వాత మూత అవసరం లేదు, మూత పెట్టట్లేదు, నా మీద పడకుండా అడ్డం పెట్టుకుంటున్నా. పసుపు అండి, చిటికెడు పసుపు వేస్తాను. ఫాస్ట్ ఫాస్ట్ గా వేయాలి, మీరు ఏమిటో ఆలోచిస్తూ చేస్తున్నారు వంట. కరివేపాకు, ఉడికించిన బంగాళాదుంప అండి, ఉడికించి వేసిన రాజ్మా పేస్ట్ అండి. సో ఇది కొంచెం మన గ్రేవీ గ్రేవీ కోసం. ఓకే, చిక్కదనం కోసం. నెక్స్ట్ టమాటా పేస్ట్ టేస్టీ కోసం. ధనియాల పౌడర్, కారం. ఒక లుక్ అక్కడ వేస్తున్నారు, ఎవరికైనా చెప్పారా? ఏమంటే నేను అటే చూస్తూ ఉంటాను, మిమ్మల్నే చూస్తూ వంట చేస్తానని. ఎవరు? మీరే. తర్వాత ధర్మశాల, ధర్మశాల పొగడు. ఓకే రూప గారు, మీరేంటి హౌస్ వైఫేనా, ఏమైనా వర్క్ చేస్తుంటారా? వర్క్ నేను చేస్తాను, బోటిక్ రన్ చేస్తున్నానండి. బోటిక్ రన్ చేస్తూ ఉంటారు? ఓ బిజినెస్ అన్నమాట. బిజినెస్ చేస్తున్నాను. ఓ వెరీ గుడ్.
ఈ టమాటా పేస్ట్ మగ్గిన తర్వాత ఆలు ఉడకబెట్టిన ఏం చేస్తాను, రాజ్మా వేస్తాను. చూసుకోండి ఎంత కావాలో. ఇప్పుడు ఇదంతా కాస్త మగ్గాల, ఒక 5 నిమిషాలు మూత పెట్టాలి. మూత పెట్టండి. సో అన్ని వేసేసినట్టే కదా? అన్ని వేసాయి. తర్వాత ఇది ఫైనల్ గా ఇంకా కొత్తిమీర ఒకటి వేస్తాం. చూద్దామా? చూద్దాం అండి. నెక్స్ట్ లాస్ట్ లో కొబ్బరి పాలు అండి. టేస్టీగా వస్తుంది. బాగుంటాయా? కొబ్బరి పాలు వేసుకుంటే టేస్టీ టేస్ట్గా ఉంటుంది. ఇంతకుముందు టమాటా కూడా వేసాం కదా, ఇది కలిపి పులుపు కొంచెం తీపి, కొబ్బరి పాలు కొంచెం 5 మినిట్స్ కుక్ కావాలి. వేసుకుందాం. సో ఈ పూలు మీరే చేశారా? నేనే చేశాను. బాగా చేశారు. కొత్తిమీర అండి, గార్నిష్. ఓకేనా? ఓకే, రాజ్మా కుర్మా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రాజ్మా కుర్మా తయారు చేసే విధానం, ముందుగా రాజ్మాని ఉడికించి కొన్నిటిని పక్క నుంచి మిగతావి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించి మెదిపిన బంగాళాదుంప, రాజ్మా పేస్ట్, టొమాటో పేస్ట్, ధనియాల పొడి, కారం, గరం మసాలా వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన రాజ్మా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొబ్బరి పాలు పోసి కాస్త దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రాజ్మా కుర్మా రెడీ.